हाय हेलो नमस्ते वेलकम टू तेलंगाना 99 आईपीएल 2023 सीजन ई सीजन लो फर्स्ट मैच जीटी वर्सेस सीएसके जरूरतुंदी ई मैच अहमदाबाद लोनी श्री नरेंद्र मोदी स्टेडियम लो 31 मार्च ना सो इपड़ वरकु गुजरात सीएसके लो पोयिन सीजन लो रेंडु सार्लु तलपेडते रेंडु सार्लु कूडा गुजरात गेलिसिंदी अंड गुजरात मोदटिसारे आईपीएल लोकोच्ची फर्स्ट सीजन लोने चांपियन गा निलिस्ते నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 2022 సీజన్ ఫెలోమైన ప్రదర్శనతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మరి ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో మరి రెండు టీములు కూడా తమ 100% ఇచ్చి విజయపు బోని కొట్టడానికి ప్రయత్నిస్తాయి. మరి చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా చూస్తే లాస్ట్ సీజన్లో దీపక్ చాహర్ గైర్హాజరీ వల్ల టీంకు చాలా నష్టం కలిగింది. ఈసారి అతను తిరిగి టీంకి రావడం అదనపు బలంగా చెప్పొచ్చు. అండ్ రవీంద్ర జడేజా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే మనకు రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాయుడు లాంటి ప్లేయర్లు ఎనీ టైం విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తారు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ నుంచే అటాకింగ్ ఆడడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ని కనుక చూస్తే యూత్ అండ్ అనుభవంతో కలిసి మిక్స్డ్గా టీం చాలా బాగా కనపడుతుంది. మరోవైపు గుజరాత్ టీం ఫస్ట్ టైమే ఛాంపియన్స్గా నిలిచి ఫుల్ ఫామ్లో ఉన్నారు. అదే దూకుడిని ప్రదర్శిస్తూ ఈ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తారు. అండ్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీంలో శుభ్మన్ గిల్ ఫామ్ చాలా ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఇదే స్టేడియంలో శుభ్మన్ గిల్కు సెంచరీ కూడా ఉంది. అలాగే కేన్ విలియమ్సన్ జీటీలో యాడ్ అవ్వడం అదనపు బలంగా చెప్పొచ్చు. అండ్ రషీద్ ఖాన్ లాంటి ఇంటర్నేషనల్ స్పిన్నర్ ఉండడం కూడా డెఫినెట్గా జీటీకి అదనపు బలం అని చెప్పొచ్చు. అండ్ ఈ రెండు టీంల మధ్యలో ఇంతకుముందు జరిగిన సీజన్లో రెండుసార్లు కూడా గుజరాత్ గెలిచింది. సో చెన్నై బోని కొట్టలేదు ఇప్పటి వరకు. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ కనుక చూస్తే ఇది స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. అలాగే బ్యాటింగ్ కూడా స్వర్గధామం అని చెప్పొచ్చు. అండ్ పిచ్లో డ్యూ ఉండే సందర్భం ఉంది కాబట్టి డెఫినెట్గా టాస్ గెలిచిన ప్లేయర్ టీం యొక్క కెప్టెన్ చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక రెండు టీంలో కనుక ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూస్తే కనుక గుజరాత్ ప్లేయింగ్ లెవెన్ తీసుకుంటే శుభ్మన్ గిల్, రుద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, మాథ్యూ వేడ్, రాహుల్ టివాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమి, ఆర్ సాయి కిషోర్, శివం మావి, అల్జారి జోసెఫ్. మరి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ ప్లేయింగ్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే కనుక డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, ప్రిటోరియస్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, సిమర్జిత్ సింగ్. ఇది రెండు టీంల ప్లేయింగ్ లెవెన్. మరి గెలుపు ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అప్పర్ హ్యాండ్ జీటీది ఉంది. సో జీటీలో ప్లేయర్స్ కూడా టోటల్గా అందరూ ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా గాని తీసుకో అండ్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్, బౌలింగ్ స్పిన్నర్ ఈ పిచ్ స్పిన్నర్లకి అనుకూలిస్తుంది కాబట్టి రషీద్ ఖాన్ కీలక ఇన్నింగ్స్ ఉంటుందని చెప్పొచ్చు. సో ప్రిడిక్షన్ వైజ్గా చూస్తే మాత్రం గుజరాత్ టైటన్స్కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా, గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. మరో మ్యాచ్ ప్రివ్యూ ప్రిడిక్షన్స్తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.